తినేస్తాలైనా శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మిథునంలోనే కుజుడు ఉన్నాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, వీళ్ళకి కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు అంటారు. ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో, చూడండి ఒక్కోసారి ఎలా ఉంటుంది, మనం ఎవరితో గొడవ పెట్టుకోకపోయినా కాంపిటీషన్ కోసం అవతల వాళ్ళు గొడవ పెట్టుకోవడము, అవతల వాళ్ళు కాంపిటేటివ్గా మనల్ని ఫీల్ అవ్వడము, మనల్ని అనవసరంగా కాంపిటీషన్లో దింపడం, ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం శుక్రుడు కేతువు 4వ స్థానంలో ఉంటూ కుజుడు లగ్నంలో ఉన్నాడు. సో మార్స్ లగ్నంలో ఉండి 4th హౌస్లో ఉండే శుక్రకేతులతో కనెక్టివిటీ పెట్టుకున్నాడు. ఇలాంటప్పుడు వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నారు, అసలు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి, సరైన ప్రాపర్టీ తీసుకుంటున్నామా లేదా. ఇవాళ రేపు చూడండి, రకరకాల ప్రాపర్టీస్ మీరు అక్కడ కట్టారు ఇక్కడ పెట్టారు, హైడ్రా అని అది డెమాలిష్డ్ అవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రాపర్గా పేపర్స్ ఉన్నాయా లేవా, సరైనటువంటి ప్రాపర్టీ మనం కొంటున్నామా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేటువంటిది పర్టికులర్గా తెలుసుకోవాలి. ఇది ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా ఈ రాశి వారు అంటే ఈ లగ్నం వారు ఏదైనా ఒక కొత్తగా ఇప్పుడు కొన్ని కోర్సెస్ చేస్తుంటారు, ఆ కోర్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒక్కొక్కసారి తొందరపడే ఏదో కోర్సులో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి అయ్యో ఎందుకు జాయిన్ అయ్యాను, ఇందులో అనవసరంగా నాకు ఇది అర్థం కావట్లేదు, అనవసరంగా తొందరపడి ఇందులో కోర్సులో జాయిన్ అయ్యాను, అనవసరంగా డబ్బులు కట్టాను అనుకుంటాను. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏంటంటే, స్టూడెంట్స్కి కూడా ఏంటంటే బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా ఏదైనా బయట ఇంకేదైనా నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా కొన్ని నేర్చుకోవాలి, ఏమిటి చదువులు అనేటువంటి కొంత విసిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు 4లో ఉంటే కేతువు ఏంటంటే సెపరేషన్ కారకుడు అంటారు. అది ఒక్కోసారి ఇంటి నుంచి సెపరేషన్గా దూరంగా వెళ్ళడం కానీ, తల్లితో దూరంగా ఉండడం కానీ, చదువు నుంచి చదువు కాదు ఇంకోటి ఏదైనా చేయాలి నేను ఎంతసేపు ఇదే కాదు కదా, సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకోవడం కానీ, ఇట్లాంటి థాట్స్ పెరుగుతూ ఉంటాయి వీరికి. అదేవిధంగా రైతులు ప్రత్యేకంగా ఈ మిథునం వారు ఏంటంటే కుజుడు లగ్నంలో ఉండి శుక్రకేతువులను వీక్షిస్తున్నారు. కాబట్టి రైతులు ఈ పంట పొలాల్లోని కొంచెం ఈ పురుగులు అవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కేతువు సహజంగా ఇన్సెక్ట్స్ కారకుడు కాబట్టి, ఈ పురుగులకు సంబంధించినటువంటి విషయంలో చేసేటువంటి పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు, పిచికారీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య సేంద్రియ ఇవి చేసే అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళలో రకరకాల ఇవి మారుతుంటారు. అటువంటి విషయాల్లో సరిగ్గా వీళ్ళు స్ప్రే చేస్తున్నారో లేదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ వస్తుందా ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్యం విషయంలో కూడా చూసుకోవాలి. అయితే ఈ మిథునం వారికి ఏంటంటే, కొన్ని పార్ట్నర్షిప్స్ వల్ల, కొంతమంది సపోర్ట్ వల్ల కూడా కొంత సపోర్ట్ లభిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానాన్ని చూసినప్పుడు అది మిత్రక్షేత్రం అయింది కాబట్టి కొంత జీవిత భాగస్వామితోనో వీళ్ళతో కొంత సపోర్ట్ లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవ్వడం, ఈ పంచమాధిపతి 4లో ఉన్నందుకు కొంతమంది ఫ్రెండ్స్ వ్యతిరేకత అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనులు అయ్యే అవకాశం ఉందంటారండి? వీళ్ళకి పనులు అంటే ఒకటేనమ్మా, కొన్ని సామాజికంగా కొన్ని పనులు చేయడం వల్ల ఒక మంచి జరుగుతుంది వీళ్ళకి ఒక్కోసారి. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత విదేశీ సంబంధ వివాహ కుదరడం కానీ కొన్ని ఇట్లాంటివి కొంతవరకు సక్సెస్ అవుతాయి చెప్పాలంటే. అయితే అండి, ఇప్పుడు మిథున రాశి వరకు ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? పరిహారం అంటే అమ్మా, ఇక్కడ పంచమ స్థానాధిపతికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి ఎప్పుడైనా. అయితే వీళ్ళు ఏం చేయాలంటే, ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడము. అయితే ఇక్కడ 3లో రవి బుధులు ఉన్నందుకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి చెప్పాలంటే. గవర్నమెంట్ పరిచయాలు, సొసైటీలో గొప్ప వాళ్ళ పరిచయం ఏర్పడుతుంది. అయితే పరిహారం విషయంగా తీసుకుంటే సూర్య నమస్కారాలు చేయడము, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము, మరియు నవగ్రహాల్లో శుక్ర కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి క్యారెట్స్ బెల్లం తినిపించినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువులు కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే, కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు. ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ, ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా, నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేశారు ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే, దీని ప్రభావం ఇంకొక 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది.
అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5-6 మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుద్ది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతువు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5-6 మంత్స్ వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కూజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18 వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18 వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడం చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.